మీరు రాసిన ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అది గుర్తించని సత్యాలు అవి ఒక్కసారిగా మీరు చెప్తున్నప్పుడు మెమరైజ్ చేసుకుంటున్నప్పుడు అవన్నీ ఏంటంటే వెన్ను తట్టి లేపుతున్నట్టుగా అనిపిస్తుంది ఎస్ నిజమే కదా ఇష్టం కదా అని కాకపోతే ఏంటంటే మీ నాన్నగారి మీద కోపం వచ్చి ఫైట్ చేసి ఇది కథ రాశారు ఎంతవరకు న్యాయం అండి ఈ కవిత్వం అంటే ఆయన మీద ఫైటింగ్ చేసి ఆయన మీదే కవిత్వం రాశారు మీరు అదే కదా అది ఎంత గొప్పదంటే ఒకసారి ఊరు వెళ్ళాను భీమవరం వెళ్ళాను కొన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది వచ్చినప్పుడు అడుగుతారు కదండి ఎరా ఇంకా ఎన్ని రోజులు ఏంటి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాకా ఏం లేదు అసలు ఏంటి ఏమవుదాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అప్పటి నుంచి పెళ్లి చేసుకోవట్లేదు అంటే సంబంధాలు వచ్చినాయి మరి ఏం చేస్తున్నాడో ఏంటి అని అడుగుతారు కదా అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి అడిగారు అసలు అంటే నేను చెప్పాను అన్న ఒక విషయం మీద ఒక ఇంట్లో ఉన్న నలుగురు నొప్పించడమే చాలా కష్టం సినిమా అంటే కొన్ని కోట్ల మందిని ఒకేసారి ఒప్పించడం సో దానికి చాలా ఓర్పు కావాలి చాలా నేర్చుకోవాలి ఆ టైం కూడా రావాలి నాకు ఆ ఓర్పు సహనం ఉందనని నేను ఎదురు చూస్తాను నేను ఖచ్చితంగా నేను అనుకున్న స్థాయికి అయితే నేను చేరుకుంటాను నేను మీరు ఏ ఇబ్బంది పడకండి అని చెప్పి సరే ఒక పని చేద్దాం కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అని మాజీ మినిస్టర్ అండి నర్సాపురం పవర్ మినిస్టర్గా చేశారు టీడీపీ గవర్నమెంట్లో ఆయన మా మావయ్య సో ఆయనకి చిరంజీవి గారు బాగా తెలుసండి సో ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సో ఆయన దగ్గరికి తీసుకెళ్తాను మనం చిరంజీవి గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళమని అడుగుతాను అని చెప్పేసి ఉన్నారు లేదు నాన్న నాకు అలా ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అంటే కష్టపడి పైకొచ్చారు చిరంజీవి గారు అనే వ్యక్తి కష్టపడి పైకొచ్చిన ఆయన ఆయన దగ్గరికి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను నాకు ఎందుకు అది కరెక్ట్ కాదనిపించింది రికమెండేషను కరెక్ట్ కాదు అంటే రికమెండేషను చేయొచ్చు కానీ అప్పటికి మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి గొప్పగా చూపించుకునే అంత ఏదన్నా మనం సాధించి మనం నిరూపించుకుని ఉంటే అప్పుడు అడగొచ్చు ఇప్పుడు అడగొచ్చేమో మేబీ కానీ అప్పుడు అడగడానికి నా దగ్గర ఏం లేదు నేను అనేది నేనేంటి అనేది అప్పటికి ఏం లేదు నథింగ్ అప్పుడు సో అని చెప్పి చెప్పా తప్పే ఉంది వెళ్తే తప్పే ఉంది అడిగితే తప్పే ఉంది అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇది చేసుకోకూడదు అని చెప్పేసి అడిగితే లేదు నాన్న నాకు అంటే చుట్టుపక్కల వాళ్ళు రేపు నేను రేపు పెద్ద అనుకున్న పొజిషన్కి వెళ్ళి ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆయన చేయకపోతే ఏముందిరా వీడికి అనే మాట కూడా వేరే వాళ్ళతో నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అనే అనిపించింది ఏమో అంటే అది కరెక్టా కాదంటే నేను చెప్పలేను కొందరికి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అడిగితే తప్పేంటి ఇందులోనే వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు ఆ టైంలో అది అనిపించింది మంచా చెడ్డ తెలియదు ఒకరికైతే నష్టం లేదు కదా సో నాకు అది అనిపించింది చెప్పాను అప్పుడు ఇంకా నాన్నగారికి నాకు చాలా చెప్పారు కానీ మా ఇమాజినేషన్ లో మీరు బొమ్మరిల్లు క్లైమాక్స్ చెప్పారు మేము ఇంకా తల్లి ఏంటి తండ్రి కొడుకులు సవాల్ ఊహించుకుంటున్నాం చాలా పెద్ద గొడవ జరిగిందట చాలా పెద్ద గొడవ జరిగింది ఇమ్మీడియట్గా ఇంకా అక్కడి నుంచి సరిగ్గా మధ్యాహ్నం భోజనాల టైం అది నేను పేరు సంపాదించుకున్న తర్వాతే మళ్ళీ మీ గుమ్మం తొక్కుతాను అప్పటిదాకా మీ ఇంటి గుమ్మం తొక్కని నేను రాను అని చెప్పేసి బ్యాగ్ సదురుకొని భీమవరం వచ్చేసా ఇంటర్వెల్ గార్డ్ భీమవరం వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఒక ఫ్రెండ్ ఉన్నారండి భీమవరాన్ని సో ఆయన ఇంట్లో ఒక 4 రోజులు ఉండేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఒక మూవీకి బాలమిత్ర అని ఒక మూవీకి అసోసియేట్గా జాయిన్ అయ్యాను ఇంట్లో ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు ఎవరితోనే మాట్లాడేవాడిని కాదు ఎవరే అసలు అమ్మ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేది లేదు నాన్నగారు చేసినా ఎవరు చేసినా నాన్నగారు చేయాల సారీ నాన్నగారు చేయరు ఎందుకు చేస్తారా అమ్మే చేస్తుంది సో అమ్మ ఎందుకు మంచిదంటే ఎందుకే సో ఎలా ఎంత గట్టిగా కొట్టాలో తెలుసు ఎంత బాగా కూల్ చేయాలో కూడా అమ్మకి తెలుసు అంటే ఎవరికి తెలియదు సో అలా అయింది లిఫ్ట్ చేసాను కదా బట్ కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తున్నా పాపం నాన్నగారు ఎప్పుడు కూడా నిజానికి ఆయన గురించి ఆయన ఎప్పుడు ఏం ఖర్చు పెట్టుకోలేదండి ఎప్పుడు ఏం ఖర్చు పెట్టుకోలేదు ఆలోచిస్తే కొద్దీ అంటే మనకు ఆ కోపం తగ్గడానికి కొన్ని నెలలు పట్టింది నాకు అంటే అంత స్థాయిలో గొడవ జరిగినప్పుడు కొన్ని నెలలు పట్టింది ఈ మత్తు దిగిపోయేటప్పటికి నిజం అనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది కదా ఆ కోపం అనే మత్తు దిగిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అవును కదా ఎప్పుడైనా ఆయన గట్టిగా ఒక 4 జతలు కూడా లేవే ఎప్పుడు కొనుక్కోలేదే ఎప్పుడు మన కోసమే కదా ఇంతగా ఎందుకు కూడబెట్టాలి ఆయన ఎంజాయ్ చేయొచ్చు కదా ఆయన ఆనందంగా ఉండొచ్చు కదా ఒక ఎకరం తీసేస్తే ఆయన ఇల్లు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు కారు కొనుక్కోవచ్చు
ఆయన అనుకున్నట్టుగా హ్యాపీగా ఉండొచ్చు. ఆయన సంపాదించింది ఆయన కష్టార్జితం. ఆయన ఎప్పుడు చేయలేదే, మన కోసమే కదా ఇదంతా. ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడాను కదా, కానీ రేపు మళ్ళీ ఈ ఆస్తి ఎవరికి ఇస్తారు కదా. ఒకవేళ తప్పు అయిందో నాదు, ఒకవేళ తప్పు ఆల్దే అనుకున్నాం, ఒక నాలుగు మాటలనే హక్కు లేదా వాళ్ళకి. మనం ఎంత ఇది చేస్తే, మనకే ఎంత ఇది ఉంటే, కడుపున పుట్టినవాడికి ఎంత ఇది ఉంటే, కన్నవాళ్ళకి ఎంత ఇది ఉంటుంది అని ఎక్కడో ఒక చిన్న రియలైజేషన్. అది దట్టు అదొకటిని కొన్నిసార్లు నేను కొన్ని ఛానల్స్లో పనిచేసిన సందర్భంలో కొంతమంది మాటల్లో మీకేంటంటే మీకు జీతాలు ఉంటాయి, మేము కష్టపడి పనిచేస్తాం ఇంట్లో, మాకు ఏమైనా జీతాలు ఇస్తారా మీ మగవాళ్ళు అని చెప్పండం. నాకు అనిపించేది అమ్మా ఈ వీళ్ళకి జీతం ఉండదు, నాన్న జీతం అంతా నాన్న జీతం ఉంటుంది, కానీ అది ఇంట్లోనే ఖర్చు పెడతాడు కదా, ఆయన వేరే ఇంకెవరికి ఖర్చు పెట్టడు కదా, అంటే జీతం ఉండడం అనేది ప్రాబ్లం అయిపోయింది దానికి. మీరు జీతం తీసుకోకుండా పనిచేస్తారు, ఆయన జీతం ఇంటి కోసం ఖర్చు చేసి పనిచేస్తాడు, ఇంటి కోసం ఖర్చు చేస్తాడు, ఏంటి ఈ వివక్ష ఏంటి అనిపించింది. అలా అలా ఈ ఒక కొన్ని రోజుల తర్వాత అది ఒక రూపం తీసుకుంది. నాకు ఎందుకో బాధ అనిపించింది, తెలియకుండానే 2010లో నేను రాసిన పుస్తకానికి చెప్పాను కదండి, ఇందాక బర్ణీ సార్ ముందు మాట రాశారని, ఆ పుస్తకంలోనే ఒక నాని రాశానమాట, అమ్మ 9 నెలలే మోసింది అమ్మ, పాతికేళ్ళుగా మోస్తూనే ఉన్నాడు ఇంకా నాన్న అని. సో నాకు ఈ నాన్నగారి గురించి రాయాలని ఇది చేసినప్పుడు ఎవరో మైండ్లోకి అలా వదిలినట్టు ఒక వర్డ్ వచ్చింది, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని. సో ఆ నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనేది ఫస్ట్ నేను పేపర్ మీద రాశాను. ఆ టైటిల్ రాసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఆ 2010లో నా నానీల పుస్తకంలో రాసిన ఆ నాని గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చి దాని నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 5 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ స్టార్ట్ చేసి అలా వెళ్ళిపోయింది. ఒక 15 మినిట్స్ పట్టింది అది రాయడానికి, 15 నిమిషాల్లో అది రాయడం జరిగింది. ఆ బాధనంతా అందులో ఇది పెట్టడం జరిగింది.